यस हाय फ्रेंड्स गणेश अंडी ना पेरु मेमु इक्कड मा तातय्य कोन्नि रोजुल क्रितं कोंचेम चाला पेद्द मैल्ड प्रॉब्लम वच्चि उंडे दानिकि सप्लिमेंट्स इच्चे मन वेस्टर् नुंचि ई रोजु रिजल्ट अनेदि सार माटल्लो विंदां मा तातय्य माटल्लोने इप्पुडु चेप्पंडि यस यस गुड मार्निंग फ्रेंड्स अंदरिकी गुड मार्निंग नेनु इक्कड ई रोजु मनं एरिया सर सूर्यापेट दग्गर चेन्नैमुल सो गणेश सर माटाडारु कदा सार वल्ल तातय्य गारु సో యాక్చువల్గా సార్కి ఏం ప్రాబ్లం ఉండే సార్ గిట్ట ఆర్ఎంపి డాక్టర్ సార్ ఒకసారి ఏం ప్రాబ్లం ఉండే సార్ మీ రిపోర్ట్లు చూపించుకుంటే చెప్పండి కొంచెం ఇక్కడికి హార్ట్లో వాల్స్ అనేది బ్లాక్ అయిపోయినాయి టోటల్గా త్రీ వాల్స్ బ్లాక్ అయిపోయాయి ఒకటి వచ్చేసి ముందుగా వచ్చేసి షుగర్ వచ్చేసి ఇంతకుముందు 350 అట్లా ఉండేది ఇప్పుడు వచ్చేసి 70 వచ్చేసిందండి నార్మల్ వచ్చేసింది అది పాజిటివ్ యూరిన్ షుగర్ అయితే నిల్లు డేట్ గిట్ చూడగా పాజిటివ్ బ్లడ్ షుగర్ అయితే 70 ఉన్నది నెక్స్ట్ వచ్చేసి డేట్ చూపించండి ఎప్పుడు తీసుకు రిపోర్ట్ ఇది 20 తారీఖు 11/2022 అండి 2022 ఓకే నెక్స్ట్ వాల్స్ బ్లాక్ అనేది వచ్చేసి ఒక వాల్ వచ్చేసి 80% బ్లాక్ అయిపోయిందండి ఒక వాల్ వచ్చేసి 85% బ్లాక్ అయింది ఒక వాల్ వచ్చేసి 90% బ్లాక్ అయిందండి అంటే టోటల్గా త్రీ వాల్స్ టోటల్గా బ్లాక్ అయిపోయాయండి ఇప్పుడు మన విస్టేజ్లో వచ్చేసి సో సో ఈ బ్లాకేజెస్ అయిన తర్వాత హాస్పిటల్లో ఉన్నారు యాక్చువల్గా హైదరాబాద్లో ఉన్న తర్వాత సార్కి అది షుగర్ గిట్ట ఉండడం వల్ల ఆపరేషన్ చేయాలంటే చేయలేకపోయారు స్టంట్స్ వేయాలి బీపీ ఉంది కాబట్టి ఇంకా వాళ్ళు చేయలేము అని చెప్పేసి ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పారు తీసుకెళ్ళిపోమని చెప్పిన తర్వాత మన వెస్టీస్ సప్లిమెంట్స్ ఇక దాని ఫుల్గా మనం ఇవ్వడం జరిగింది ఏమేమి ఇచ్చామంటే ఒక చూడండి ఎందుకంటే సార్ తినే పొజిషన్లో గిట్ట లేకుండే కాబట్టి కొలెస్ట్రామ్ నీము నోని ఫ్లాక్స్ ఆయిల్ క్రిల్ ఆయిల్ ఆమ్లా గెనోడర్మా అలోవేరా స్పిరులినా ఇంకా ఎల్ఆర్జీ 9 ఇంకోటి గ్లూకో హెల్త్ ఇది సార్ తినే స్టేజ్లో లేకుండే కాబట్టి ఇవన్నీ క్యాప్సల్స్ ఓపెన్ చేసి వాటర్లో కలిపి తాపడం జరిగింది సో తాగడం వల్ల ఎలా ముందు ఎట్లా ఉండే ఇప్పుడు ఎలా ఉందో సారే చెప్తారు సార్ మీ పేరు ఇక్కడ చూడండి ఏం పేరు సార్ సాలయ్య ఓకే సార్ ఈ తిన మీరు హాస్పిటల్ పోయినప్పుడు మీకు ఎట్లా హెల్త్ ఉండేది తినేదా మీరు యాక్టివ్గా నడిచేదా ఇప్పుడు ఎట్లుంది ముందు ఎట్లుండేది ఇప్పుడు కాసేపు మందులు అయినా కానీ మంచిగానే ఉంది ఇప్పుడు మందులు వాడిన కాడ నుంచి మంచిగా ఉంది సో హాస్పిటల్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే సార్ మంచి ఫుడ్ తినేవాళ్ళ అన్నం ఆకలి కాకపోయేది తినకపోయేది ఇంత తింటేనే అసలు కడుపంత ఉబ్బేది ఇంత అన్నం తిన్నా ఉప్మా తిన్నా ఇడ్లీ తిన్నా గింత తినగానే కడుపంత బిర్రుగా అయ్యేది తాగలేకపోయినా తినలేకపోయినా ఇంతలో మా మనోడు ఇది తెచ్చాక ఇక వాళ్ళు పోమన్నారు కదా ఇక ఇది తెచ్చాక కొంచెం ఆకలి అనిపిస్తుంది మంచిగా మూత్రం పెట్టికి సాఫ్గా ఏ రోజు ఆ రోజు వెళ్ళిపోతుంది మూత్రం గిట్ట ఎప్పటికప్పుడు సాఫ్ ఉంది సో అక్కడ ఉన్నప్పుడు డాక్టర్లు ఏమన్నారు డాక్టర్ల కాడికి ఏరే పోయారు నాకు అప్పుడు మీకు నడవడానికి చేతన లేదా ఇంకా మామూలు గాసుంట పోయింది నిలబడేది కొంత దూరం పోగానే మీకు ఆయాసం వచ్చి నిలబడేది ఇప్పుడు నడుస్తున్నారా మంచిగా ఇక్కడనే తిరుగుతాను నాకు ఇక్కడ ఇప్పుడు ఓకే కదా సో ఫ్రెండ్స్ చూసిరా ఒకసారి సప్లిమెంట్ వాడినాక ఎంత మంచి రిజల్ట్స్ ఉన్నాయి ఇవి ఏవి కెమికల్ గోళీలు కావు మేము డాక్టర్లం కాము ఇదేంటంటే ఫుడ్ సప్లిమెంట్ తినే ఆహారం ద్వారా ఏవైతే పోషకాలు తక్కువ ఉన్నాయో వాటిని సప్లిమెంట్ రూపంలో ఇస్తున్నాం అంతే మీకు ప్రాబ్లం ఉంటే మీకు తెలిసిన వాళ్ళకి హెల్ప్ చేయండి సో థ్యాంక్ యూ విష్ యూ వెల్కమ్